టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి కనిపించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో దుండగులు రాయి విసిరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదునైన రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారికి తగలడంతో రక్తం కారింది. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయితో దాడి చేసిన ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ దాడిపై ప్రత్యేక దృష్టి సారించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ తెలిపింది. డీసీపీ విశాల్ గుండి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.